టీడీపీ బీజేపీపై బోర్జాలుతుందనే తెగ బాధపడిపోతున్నాడు విష్ణు. పనిలో పనిగా తమ గ్రాఫ్ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కంటే దారుణంగా పడిపోయిందనే విషయం మర్చిపోయాడో ఏమో. ఎన్నికల దగ్గరలోనే ఉన్నాయనే టెన్షన్ పడిపోతున్నాడు. తాను త్వరలో వైకాపా గుట్టికి చేరాలని మనసులో ఏమన్నా కోరుకుంటున్నాడో ఏమో. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ తరపునే వెళ్ళానని విచిత్రంగా చెప్తున్నాడు. ఇంతకీ విష్ణు మన షోలో చూపించిన వింత వింతలు ఏందో చూద్దాం రండి. విష్ణు ఏది ఓసారి నవ్వు? ఆహా, ఏమి నవ్వే విష్ణు? అంతేలే, ఏపీలో మీ బీజేపీ బొత్తుకు బస్టాండ్ అయినా వైకాపా జగన్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని మాట ఇచ్చాడు కదా, ఆ మాత్రం సంతోషం ఉంటుంది. కానీ ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావు? దూరపు కొండలు నునుపు ఎప్పుడు పోసుగల. ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది, సావిత్రులు చెప్పడానికి వచ్చినట్టుంది. కుంపదీసి ఏపీకి ఎంత చేసావు అంత చేసావంటే జనాలు ఎవరూ నమ్మకుండా ఉన్నారనే ఇట్టా మైకుల ముందు సావిత్రులు చెప్తున్నావా ఏంది కామెడీగా? అందరినీ ద్రాక్ష పళ్ళు అంటే మనకి బాగా బాగా తినాలనిపిస్తుంది. వరే వరే వరే, సామెతలు చెప్పడం ఆపకుండా సోదేస్తావేం సామి? నువ్వు చెప్పే సామెతలో మేము సంటోళ్ళు అప్పుడే పుస్తకాల్లో చదివినా కానీ వేరే మ్యాటర్ ఉంటే చెప్పు. వీళ్ళంతా నిప్పులాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు. ఏంది విష్ణు అట్టా టీడీపీ వాళ్ళని నిప్పులంటా వాళ్ళకెళ్ళి అట్టా డబ్బాలు కొడుతున్నావు? నువ్వు ఎంత డబ్బాలు కొట్టినా బాబు నీలాంటి రెండు పడవలపై కాళ్ళు పెట్టేవాళ్ళని నమ్మడు కానీ కూసింత డబ్బాలు ఆపి విషయం చెప్పు. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఎలాగ 2019లో ఉన్నాయి. వరే వరే వరే, విషయం చెప్పమంటే నువ్వేంది, 2019లో ఎన్నికలు ఉన్నాయంటావు? అయినా మీరు రాజ్యాంగ స్ఫూర్తికి చూట్లు పడస్తా మెజార్టీ ఉన్న పార్టీలను కాదని మీ పార్టీలనే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అందరం ఎక్కిస్తున్నారు కదా, అట్టే రాజ్యాంగాన్ని చూట్లు పడస్తా ఏదో ఒక సాకు చెప్పి ఎన్నికలను కూడా వాదేయించండి. ఏం ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది ఎంతంటావు? ఇదేనా ఇంకేమైనా ఉందా? అయితే దొంగగా క్రియేట్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లుతున్నారు. ఇప్పాసు గల ఉన్నమాట అంటే ఉలికెక్కువనే మీపై వేరే పార్టీలు బురద జల్లుతున్నాయని ఫీల్ అవుతున్నావు. మీరు విభజన హామీల్లో హోదా నుంచి ప్యాకేజీ దాకా రాష్ట్రానికి ఇవ్వకుండా మిగతా బయపట్టిన మిమ్మల్ని అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం ఏంటి? మీరు విభజన హామీల్లో హోదా నుంచి ప్యాకేజీ దాకా రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోతే మిమ్మల్ని మిగతా పార్టీలు తిట్టకుండా దండేసి దండాలు పెడతారా ఏందే? సర్లే, మీరు తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం వల్లే కర్ణాటకలోని తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో మీకు తక్కువ సీట్లు వచ్చాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు, దానికి ఏమంటావు? ఇక్కడ ఉన్నదోటి ఆడవలేకపోతున్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఇదిగో విష్ణు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? టీడీపీ వాళ్ళు కర్ణాటకకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేశారు సామి? అసలు 2019 మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవలసిన పోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మనం ఏదో వీళ్ళు చెప్పినది మేము అక్కడ జరిగిపోతుందని అనుకోవటం అనేది అవివేకం. ఇబ్బంది బడా, టీడీపీ వాళ్ళు రాష్ట్రంలో ఏడవలేకపోతున్నారని అంటున్నావు? కుంపదీసి టీడీపీకి ఏపీలో మీకున్న బలమే ఉందనుకుంటున్నావా ఏందే? వాళ్ళు అధికారంలో ఉండి ఎంతో బలంగా ఉన్నారు సామి. ఎందుకంటే నేను కూడా ప్రచారానికి వెళ్ళాను, మా పార్టీ తరపున వెళ్ళాను నేను. వరే వరే వరే, టీడీపీ వాళ్ళు 2019 ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తున్నా, అయినా వాళ్ళన్నా ఎన్నికల కోసం కాన్సన్ట్రేషనే చేయాలి. అదే మీరైతే మీ పార్టీ ఉన్న దుస్థితికే తలకిందులుగా తపస్సు చేసినా ఉపయోగం ఉండదు. సో అట్లాగే ఇది ఎవరు ఏపీ ఎన్జిఓస్ నాయకుడినో లేకపోతే ఇంకా చిన్న చిన్న వాళ్ళని పంపించడమో లేకపోతే మా మంత్రులను కూడా పంపించారు, అది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? చూడమ్మా బడవా, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నీ పార్టీ తరపున వెళ్ళానని చెప్తున్నావు, అయినా నువ్వు నీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా వేరే పార్టీల తరపున ప్రచారానికి ఎందుకు వెళ్తావు? కుంపదీసి నీ మనసులో త్వరలో వైకాపా గుట్టికి చేరాలన్న ఆలోచన ఉందా ఏందే కామెడీగా? వాళ్ళందరూ డిప్రెషన్లో ఉన్నారు, కొంతమంది అసలైతే ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు. తస్సదియే విష్ణు, బాబే కర్ణాటకకి వెళ్ళి ప్రచారం చేయొచ్చుగా అంటున్నావు, అయినా బాబు ప్రచారం చేయకపోతేనే మీకు తెలుగు రాష్ట్రాల్లో అరాకురా సీట్లు వచ్చాయి. అదే బాబు నువ్వు అన్నట్టు తెలుగు ప్రాంతాల్లో ప్రచారం చేశాడనుకో, మీకు వచ్చిన అరాకురా సీట్లు కూడా రాకుండా ఉండేయే, అప్పుడు దోల తీరిపోయి ఉండేది. ఏతంటావు? మీరు పబ్లిక్లో 10 మందిని అడగండి, 10 మందిని అడిగితే 6 చెప్తారు మీకు టీడీపీ వేస్ట్ అని చెప్పి. మీరు అడగండి, ఎంక్వైరీ చేయండి, సర్వే చేసుకోండి, మీ సొంత సర్వే చేయండి, తెలుస్తుంది పబ్లిక్లో మూడ్ ఎలా ఉందో. వాళ్ళ గురించన్నా నువ్వు అన్నట్టు 10 మందిలో 6 వ్యతిరేకంగా చెప్తారు విష్ణు, అదే మీ పార్టీ గురించి అయితే 10కి 10 మంది వ్యతిరేకంగా చెప్తారుగా, దానికేమంటావా? సర్లే కానీ మీ పార్టీలో కొంతమంది కన్నా నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారంట, నిజమేనా? పార్టీలో అసంతృప్తులు ఎందుకుంటే ఎప్పుడు ఇబ్బంది బడా, పార్టీలో అసంతృప్తులు ఎందుకుంటారని అంటున్నావు? మీ పార్టీలో అసంతృప్తే లేకపోతే గోదావరి జిల్లాల అధ్యక్షులు కన్నా నాయకత్వంపై మండిపడుతూ రాజీనామాలు ఎందుకు చేస్తారో, సోము వీర్రాజు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోతాడో,
సరేగానే బాబుపై కేసులు పెడతామని మీరు బెదిరిస్తున్నారు కదా, దాని గురించి కూడా చెప్పు. ఎక్కడ దాడులు జరుగుతున్నాయండి? అసలు ఎక్కడన్నా ఒక్క మాట అన్నారు ఎవరన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, లేకపోతే ఇంకా పెద్ద స్థాయి నాయకులు? ఇదిగో విష్ణు, మీ పార్టీలోని రామ్మాధవ్ నుంచి సోము దాకా అందరూ పెద్ద పెద్ద నాయకులు త్వరలో బాబు ప్రభుత్వంపై విచారణ జరుగుద్దని పబ్లిక్గా చెప్తుంటే నువ్వేంది, పెద్ద నాయకులు ఎవరు ఆ మాట అనలేదని కబుర్లు చెప్తావో? చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళరా.